అరవకు మాకు చాలా ఇబ్బంది అవుద్ది మేముంటమే కష్టంగా ఉంది నీకు అర్థం కాదు కొన్ని క్యారెక్టర్లు చూపిస్తాను నాతో రా దా దమ్మ దా దయచేసి నేను చెప్పేది విను నువ్వేం మాట్లాడు ప్లీజ్ అక్కడ పడకుర్చీలో కూర్చొని వైట్ అండ్ వైట్ వేసుకున్నాడే ఆడో పిచ్చి పొడ్డేశ్వరు అప్పుడెప్పుడో సినిమా తీశాడు అది మధ్యలోనే అయిపోయింది ఆ డబ్బాలు గదిలో పెట్టుకుని పొడ్డేశ్వరు అని చెప్పుకోవడం కోసం కొత్త రచయితలను పిలిపించి కథలంటుంటాడు ఎంత మంచి కథ చెప్పినా ఏదో ఒక మెలుగుపెట్టి లాజిక్ లేదంటూ కొట్టి తిట్టి పంపిస్తుంటాడు లాజిక్ ఏదిరా లాజిక్ లేకుండా చెప్పామంటే చంపేస్తా అదిగో ఆ పక్కన నాడు జులపాలడు వాడి పేరు దాసు వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వాడు ఫీలింగ్ దుఃఖార్మోనియం వేసుకుని ఉత్తరాగాలు తీసి ప్రాణాలు తీస్తుంటాడు బంగారు కొడి పెట్ట అడుగు అక్కడ ఎక్సైజ్ చేస్తున్నాడు మైక్ టైసన్ ఆడి పేరు ప్రకృతి వీరుడు ప్రకృతితో దెబ్బలాడుతుంటాడు అందుకే అందరూ వాడిని ప్రకృతి వీరుడు అంటారు నేచర్ తో ఫైటింగ్ చేయడం కోసం ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు ఇడు అడుగు అక్కడ కూర్చున్నాడే వాడి పేరు సీతాపతి ఈ హాస్టల్కి వాచ్మెన్ రోజు ఒక లెటర్ రాసి నోట్స్ అంటించడం వీడి కొన్ని అలవాటు ఆడు ఎవరికి రాస్తారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు కానీ ఈ పని అయితే జరుగుతూనే ఉంటుంది ఆడి పక్కనే అవతల కూర్చుని చూసావా దాని పేరు దుర్గమ్మాళ్ కుట్టి వాచ్మెన్ భార్య ఈ హాస్టల్ ఎంత బిజీగా ఉండటానికి కారణం ఆ అమ్మాయే ఈ హాస్టల్లో ఇది పని మనిషి ఇదిగో ఆడి హాస్టల్ మేనేజర్ పని లేని పనివాడు ఆడి మాట ఎవడే అండో ఆడి మాట్లాడుకుంటాడు ఆడే అంటాడు వాచ్మెన్ రే వాచ్మెన్ నా బట్టలు ఇప్పడానికి మీ ఆవిడ మమ్మిత్రా నా బట్టలు ఉతకడానికి మీ ఆవిడ మమ్మిత్రా అడుగు వాడి పేరు కృష్ణ భగవాన్ వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అని ఫీల్ అవుతుంటాడు వాచ్మెన్ పెళ్ళడానికి లైన్ వేయడానికే ఇక్కడ జాయిన్ అయ్యాడు యాదవ్ అన్నారు యాదవ్ ఇది పేరుకి వర్కింగ్ మెన్స్ హాస్టలే కానీ ఇక్కడ వర్క్ చేసేవాడు ఒక్కడ కూడా లేడు అంత బేవర్స్ నా కొడుకులే వీడితో సహా ఏమే నేను అలా బయటకు వెళ్ళి లెటర్ పోస్ట్ చేసి వస్తాను లెటర్స్ ఏమైనా వస్తే తీసుకో అలాగే ఆవిడ లెటర్స్ తీసుకుంటది నేను మీ ఆవిడని చూసుకుంటాను బయట వేసుకోవడం మర్చిపోయినట్టుంది దుర్గమ్మ నువ్వేంటి మా ఇంటికి వచ్చావు మా రూమ్ లో రావట్లేదని మీ రూమ్ కు వస్తే రోజు అలవాటు మని మారం చేస్తున్నావుగా ఇప్పుడు కూడా అందుకే వచ్చాను నీ కోసం అలవాటు ఇచ్చాను నాకు రోజు మా ఆయన అల్వా తినిపిస్తాడుగా చచ్చేంత వరకు ఆయన పెట్టిన అల్వానే తింటాను అంటే మీ ఆయన చచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టిన అల్వా కూడా తింటావా ఇప్పుడు ఎందుకులే బాబు ఆ గొడవ నా మొగుడు వచ్చేస్తాడు నువ్వు బయటికి వెళ్ళు 50% పైగా లైన్లోకి వచ్చినట్టే ఇంకా నా రూమ్ లోకి రావాలంటే ఆ సీతాపతి గారిని ఆ సీతాపతి గడ్ అవుట్ జన్మకి నాకు పేస్ట్ టేస్ట్ తెలియకుండా చేశాడు అమ్మ నా సీతాపతి తప్పించుకున్నావురా పళ్ళ చెట్టు పెట్టుకుని పొడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా ఇది ఎంతకాలమో సాగని ఈ భగవాన్ గడ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో ఈ డోర్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను భగవాన్ అలా బయటకు వెళ్ళి టీ తాగి శబ్దం వస్తావేటి ఇంత ఎండలో బయటగా నేను రాను ఎంతకు భయపడుతున్నావా నువ్వేమో గడవయ్యా అయితే నీకు డెఫినెట్ గా చూపించాల్సిందే ఎందుకు నేను చెప్తాను ఎండకి మగతనానికి సంబంధం ఏంటో ఏంట్రా చూపించేది ఇది పట్టుకో చూపిస్తాను ఈ బాడీయా ఎప్పుడు చూశాను కదా బాడీ కాదు నా ప్రతాపం నా చూపిస్తాను ఏంటి చూపిస్తావు ప్యాంట్ కూడా ఇప్పుడు నిలబడ అసలు డ్రాయర్ కూడా అయ్యు ఈ ఢీకొండ ఎండ ఎలా ఢీకొంటాడో చూడు ఏంటి ఇరంగవాడిలో ఉన్నాడు ఒరే కొండ ఎండతో పెట్టుకుంటే ఎండిపోయిన తొండ అయిపోగలవు అప్పుడు నీ భార్యకి నేనే అండ మొత్తం చూస్తామండే కాల్చుకోవే ఎండ ఎక్కడ కాల్చుకుంటావా కాల్చుకో నన్ను ఇంటి మీద కాల్చుకుంటావా మొప్పొస్తే చాలు దాక్కుంటావు
వర్షం వస్తే కనిపించకుండా పోతావు. కాస్త ఎంతవరకు కాస్తావు? సాయంత్రం 6 దాకా కదా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఈకుతావా? ఈకేవా ఎలా కొట్టాను దెబ్బ? అది విరిపోయింది. సూర్యుడే సూసైడ్ చేసుకునేలా కొట్టావు. అటు చూడు. ఇంకా నా దెబ్బకి సూర్యుడి మప్పుల దాక్కున్నాడే. వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎడార్లో ఎల్లకెత్తల ఎండలు పడుతూ పెట్టేది. నీ ప్రతాపాన్ని నాలో నేనే పొగుడుకుంటున్నాను. చక్కే मंदुला मंदे पट्ट पगले पब्लिक हॉस्टल रूम खाली टी पोटल डिकाक्षन कलर इच्छा ఫస్ట్ పెగ్ వగరగా ఉంటది, తర్వాత పెగ్ పొగర ఎక్కుద్ది, ఆ తర్వాత పెగ్ షుగర్ వస్తుంది. అయితే రా కొంచెం శీనకమ్మ. ఆహా, రామాంజనేయ యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పందిట్లో విన్నాను నేను. అది రామాంజనేయ యుద్ధంలో కాదు, మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామాచలకమ్మ అనే పాటను పద్యంలో పాడు కూని చేస్తున్నాడు. అమ్మ దాసుడు, ఒరే దాసుగా లరా. चिरंजीव पाट पद्यों पाड़ी खूनी चेस्ता खूनी चेयटे एक्सपेरिमेंट प्रयोग పాటను పద్యంలాగా పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు సపోజ్ రామాంజనేయ యుద్ధ నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడొచ్చు. ఎలాగంటే నిన్నెక్కడ చూసినట్టుంది. మేజువాణిలో సరిగ్గా వాయించడం లేదు, తోసారు కదా. వాళ్ళేం తోయలేదు, నేనే మానేశాను. అయినా లేటెస్ట్ ట్యూన్స్ కావాలంటారు, చేస్తేనేమో ఒప్పుకోరు. అరే అరే, ఎంత 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 టాలెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి, ఒక్కళ్ళు ఛాన్స్ ఇవ్వరు. పోనీ ఈయన సినిమా తీస్తారేమో ఒక సాంగ్ చేద్దాం అనుకుంటే ఈయనేమో సినిమా తీయడు. చెయ్యి, మంచి కథ దొరికితే తీద్దామనే ఉన్నాయా. సినిమా తీయడానికి కావాల్సింది కథ కాదు, డబ్బు. సార్, నా దగ్గర బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి, చెప్పమంటారా? ఏంటి, నీ దగ్గర ఈ కథ కూడా ఉందేంటి? చెప్పయ్యా బాబు. ఇదిగో దాసు సార్, కథలో నాకు లాజిక్ ఉండాలయ్యో, లేకపోతే నీ సినిమా తీను. లాజిక్? అదేంటి అబ్బా, లాజిక్ అంటే ఏంటో తల కథలో చెప్తా నువ్వు. అవన్నీ నాకు తెలియదు సార్, నేను చెప్పే కథ మీరు వినండి. సార్, ఇప్పుడు ఈ హీరోలు గొడవలు, అమ్మాయి వెంట అబ్బాయి పట్టడం, అబ్బాయి వెంట అమ్మాయి పట్టడం, యాక్షన్లు ఫ్యాక్షన్లు ఇవన్నీ మనకు ఉంది సార్. హ్యాపీగా ఒక బుడ్డ హీరో, ఒక గుర్రం, కుక్క, పిల్లిని పెట్టుకుని ఒక జానపదానికి వెళ్ళిపోదాం. చెప్పు. నాకు తెలుసు సార్, అనగనగనగా ఒక రాజకుమారుడు చీమలు దూరని చిట్టడి, కాకులు దూరని తారడి, గుర్రం ఎక్కి వెళ్తాడు. కాకులు దూరం కారడోలు గుర్రం ఎలా దూరిందిరా? ఓరి పిచ్చ ప్రొడ్యూసరు, ఆడికి ఫస్ట్ సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. ఏంటది, నువ్వు గుర్రాల దాకా పోయావు, చీమల దూరం చిట్టడిలోకి కాకులు ఎలా దూరతాయి? ఇక్కడ కొట్టాడు, నువ్వు అక్కడ కొట్టు. అమ్మ నా కొండిగా, ఎంత మోసం! అక్కడే దెబ్బేసావా? వెళ్ళిపోతున్నాను, ఈసారి కథ లేకపోయినా సరే లాజిక్ తో వస్తాను అంతే. వైనాగర్ లో కూడా కనపడుతుంది. వర్కింగ్ మెన్స్ హాస్టల్ లో వితౌట్ వర్క్ ఉమెన్, మనకు వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. ఈ రూమ్ లో అమ్మాయి ఉందరో.